నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త సర్వే బయటకు వచ్చింది. రైజ్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందిస్తున్నాను. రైజ్ సర్వే ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగితే ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఒక సర్వే రిలీజ్ చేసింది రైజ్. దానికి సంబంధించినటువంటి వివరాలు మీరు చూస్తున్నారు. రైజ్ లేటెస్ట్ సర్వే యాజ్ ఆన్ 30th December 2023, బిఫోర్ క్యాండిడేట్ అనౌన్స్మెంట్. క్యాండిడేట్ల అనౌన్స్మెంట్ ఇంకా జరగలేదు. ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ బయటికి అధికారిక ప్రకటన చేయలేదు. అంటే క్యాండిడేట్స్ లిస్ట్ని పక్కన పెట్టి ఇప్పటికి కూడా పార్టీల వారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుగా వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూటమి ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు. ఇట్లా పార్టీల పరంగా, అధినాయకుల పరంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి సర్వేకి సంబంధించిన వివరాలు రైజ్ అనేది రిలీజ్ చేసింది. దాని ప్రకారం, ఈ సర్వే ప్రకారం రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రైజ్ సర్వే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సర్వే చేశారు. ప్రతి పార్లమెంట్లో కూడా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. దాని ప్రకారంగా ఏ స్థానాలు ఎవరికి వెళ్ళబోతున్నాయి, మెజారిటీ స్థానాలు ఏ కూటమికి వెళ్తున్నాయి, మెజారిటీ స్థానాలు అధికార పార్టీ వైపు ఉంటుందా లేదంటే ప్రతిపక్ష కూటమి వైపు ఉంటుందా అనేది చాలా క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. తర్వాత పోటాపోటీ ఎన్ని స్థానాల్లో ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఇచ్చారు. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 2023 సంవత్సరం పూర్తయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఈ కొత్త సంవత్సరంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే విజయం ఎవరిది, దీనికి సంబంధించి క్లియర్గా ఇక్కడ మనకి సమాచారం కనిపిస్తోంది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ విషయానికి వస్తే మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. 3 అంటే అలయన్స్ టీడీపీ జనసేన కూటమికి 3 స్థానాలు రాబోతున్నాయి. కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీ 4, అంటే 7 స్థానాలు ఉంటే 3 గెలిచేస్తుంది టీడీపీ జనసేన. 4 చోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన, అట్లా ఉంది పరిస్థితి. తర్వాత విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా టీడీపీ జనసేనకి 3 వస్తాయి, చాలా క్లియర్ అయిపోయింది. ఇక్కడ 4 స్థానాలు మళ్ళీ కూడా టీడీపీ జనసేన వర్సెస్ వైసీపీ పోటాపోటీగా ఉంటుంది. 4 2 టీడీపీకి టీడీపీ జనసేనకు వస్తాయా, లేదంటే 2 వైసీపీకి వస్తాయా, లేదంటే 3 వస్తాయా, కొంచెం పోటాపోటీగా ఎక్కువగా కీన్ కంటెస్ట్ ఉందన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. 3 అయితే టీడీపీ జనసేన గెలిచిపోతాయి అలయన్స్లో, ఇక 4 అయితే పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది. ఇక అరకు స్థానం చూస్తే, అరకు విషయంలో వస్తే మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 7 మనం చూస్తున్నాము, 5 అధికార పార్టీ వైసీపీకి రావచ్చు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 ఉంటే 5 వైసీపీకి, అంటే మెజారిటీ అధికార పార్టీకి రాబోతున్నాయి. 2 చోట్ల అంటే ఇక్కడ ఆలయన్స్కి 0 ఏమి ఇవ్వలేదు. 2 చోట్ల మాత్రం చాలా పోటాపోటీగా ఉండబోతుంది. అందులో మళ్ళీ 2 టీడీపీకి జనసేనకు వస్తాయా, లేదంటే మళ్ళీ ఇటు వైసీపీకి వస్తాయా అన్నది కూడా చూడాలి. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 స్థానాలు ఉంటే 5 మాత్రం డెఫినెట్గా అధికార వైసీపీ చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ సర్వేని బట్టి అర్థమవుతుంది. ఇక విశాఖపట్నం పార్లమెంటు పరిధికి సంబంధించి అందులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ మనం చూద్దాం. విశాఖపట్నం సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 టీడీపీ జనసేన కూటమికి 5 స్థానాలు రాబోతున్నాయి. 2 చోట్ల పోటాపోటీగా ఉండబోతుంది విశాఖపట్నంలో. ఇక అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే 1 వైసీపీ, 3 అలయన్స్ అంటే టీడీపీ జనసేనకి 3 చోట్ల టఫ్ కాంపిటీషన్ ఉందన్నమాట. అక్కడ 3 చోట్ల పోటాపోటీగా ఉండబోతుంది. 3 మాత్రం టీడీపీ జనసేనకు రాబోతున్నాయి, 1 మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. అక్కడ 1 వైసీపీకి రాబోతుంది, 2 కూటమికి రాబోతున్నాయి. 4 చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 స్థానాలు ఉన్నాయి, 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల టీడీపీ జనసేనకు రాబోతున్నాయి, 2 చోట్ల టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇక్కడ 0 ఇచ్చారు అధికార వైసీపీకి. సో 7 స్థానాలు ఉంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 టీడీపీ జనసేనకు వస్తున్నాయి, 2 చోట్ల టఫ్ ఫైట్ ఉందన్నమాట. 6 వైసీపీకి 1 వస్తుందా, లేదంటే 2 వస్తాయా, మళ్ళీ 2 లేదంటే టీడీపీ జనసేనకు వస్తాయి అన్నది ఇక్కడ చూడాలి. ఇక అమలాపురం పార్లమెంటు పరిధిలో 8 స్థానాలు ఉన్నాయి, 7 స్థానాలు ఉన్నాయి. 7 టీడీపీ జనసేనకి 6 స్థానాలు ఉంటాయి. అమలాపురంలో 7 ఉంటే అందులో 6 ఈజీగా టీడీపీ జనసేన గెలవబోతుంది. 1 చోట మాత్రం హీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉంది. 1 చోట ఆ 1 వైసీపీకి వెళ్తుందా, మళ్ళీ టీడీపీ జనసేనకి వెళ్తుందా అనేది చూడాలి. మెజారిటీ స్థానాలు అయితే టీడీపీ జనసేన గెలుచుకోబోతోందని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 7 విషయానికి వస్తాం. 7 పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 3 టీడీపీ వైసీపీకి టీడీపీ జనసేన గెలుతుంది,
అంటే పొత్తులో భాగంగా మూడు స్థానాలు వాళ్ళు గెలవబోతున్నారు. ఏలూరులో నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంది. నాలుగు చోట్ల టీడీపీ జనసేననా లేదంటే వైసీపీనా, మనకి అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి, ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏడిట్లో ఐదు మెజారిటీ స్థానాలు టీడీపీ జనసేనకు వెళుతున్నాయి, రెండు స్థానాలు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. మరి రెండిట్లో రెండు వైసీపీకి వెళ్తాయా లేకపోతే టీడీపీ జనసేనకు వెళ్తాయా, ఒకటే వెళ్తుందా అన్నది కూడా చూడాలి. మెజారిటీ స్థానాలు మాత్రం ఇక్కడ కూడా టీడీపీ జనసేనకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే నాలుగు చోట్ల టీడీపీ జనసేన గెలవబోతుంది, మూడు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది. మూడు టఫ్ ఫైట్ అన్నమాట. విజయవాడ పరిధిలో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏడు, అందులో నాలుగు అయితే టీడీపీ జనసేన పక్క, మరి మూడు టఫ్ ఫైట్ ఉంది. మూడిట్లో మళ్ళీ టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అన్నది చూడాలి. ఫైట్ అయితే టఫ్ ఉంది. ఇక మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఏడిట్లో నాలుగు చోట్ల టీడీపీ జనసేన ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తుందని చెప్తున్నారు, మూడు చోట్ల టఫ్ ఫైట్. ఇక్కడ మనం చూస్తున్నామా, అన్ని జీరోలు జీరోలు కనిపిస్తున్నాయి. నాలుగు స్థానాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన గెలుస్తుంది, మూడు మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఆ మూడిట్లో వైసీపీకి ఒకటి వస్తుందా రెండు వస్తుందా తెలియదు, మూడు చోట్ల మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలో మళ్ళీ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడు ఉంటే మూడు గెలిచేస్తుంది టీడీపీ జనసేన. ఇక మిగతా నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ చూసారా వైసీపీకి అన్ని జీరో 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 కనిపిస్తున్నాయి అన్నీ. అంటే టఫ్ ఫైట్ ఉన్న చోట ఇక్కడ వైసీపీకి ఒకటి వస్తుందా రెండు వస్తుందా మూడు వస్తుందా తెలియదు, ఎందుకంటే అంత టఫ్ ఫైట్ ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ టీడీపీ జనసేనకి నెంబర్లు, ఈ నెంబర్స్ని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమిలో ఏ అభ్యర్థి నిలబడ్డా గెలిచే అవకాశం ఉందని డెఫినెట్గా ఇక్కడ వాళ్ళకి నెంబర్లు కూడా ఇచ్చేశారు. ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉంటుందో, కీన్ కంటెస్ట్ ఉంటుందో, పోటాపోటీ ఎక్కువగా ఉందో ఆ నెంబర్లు ఇటు కార్నర్లో మనం చూడొచ్చు. సో గుంటూరు విషయానికి వస్తే, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే డెఫినెట్గా మూడు గెలిచేస్తుంది కూటమి, నాలుగు స్థానాలు మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక నరసరావుపేట, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అసెంబ్లీ స్థానాలు. ఈ ఏడు స్థానాల్లో నాలుగు గెలిచేస్తుంది టీడీపీ జనసేన ఇక్కడ కూడా. తర్వాత మూడు చోట్ల మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. మూడు చోట్ల అందులో మూడు మళ్ళీ టీడీపీ జనసేనకు వస్తాయా లేదంటే మూడు వైసీపీకి వస్తాయా లేదంటే ఒకటి ఒకటి రెండు వస్తాయా అన్నది చూడాలి. మెజారిటీ స్థానాలు అయితే మళ్ళీ టీడీపీ జనసేన అధిక ఇక్కడ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక పార్లమెంటు బాపట్లకు సంబంధించి, బాపట్ల పార్లమెంటు పరిధిలో మొత్తం ఎనిమిది స్థానాలు ఉన్నాయండి. ఎనిమిది స్థానాల్లో రెండు చోట్ల వైసీపీ గెలుచుకోబోతుంది, నాలుగు చోట్ల టీడీపీ జనసేన గెలుచుకోబోతుంది, ఒకటి మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఆ ఒకటి వైసీపీకి వెళ్తుందా లేకపోతే టీడీపీ జనసేనకి వెళ్తుందా అనేది చూడాలి. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎట్లా ఉంది, ఒంగోలు పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి. ఏడిట్లో వైసీపీ ఓడు గెలిచేస్తుంది, తర్వాత టీడీపీ జనసేన ఓడు గెలిచేస్తుంది. ఐదు చోట్ల టఫ్ ఫైట్ ఉంది. ఐదుట్లో మళ్ళీ మెజారిటీ స్థానాలు ఏ పార్టీకి వెళ్తాయి అనేది చూడాలి. ఇక నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఏడు స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఏడు ఉంటే ఒకటి వైసీపీ గెలిచేస్తుంది, నాలుగు టీడీపీ జనసేన గెలిచేస్తున్నాయి. ఇక రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంది. ఆ రెండిట్లో ఎవరికి ఏం దక్కుతున్నది కూడా చూడాలి. టఫ్ ఫైట్ ఉన్నవన్నీ ఇటు కార్నర్కి ఇచ్చారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉందో ఆ నెంబర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో మొత్తం ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరులో రెండు చోట్ల వైసీపీ గెలవబోతుంది, నాలుగు చోట్ల టీడీపీ జనసేన గెలవబోతుంది, ఒక్క చోట మాత్రం టఫ్ ఫైట్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎన్ని ఉన్నాయి, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు రెండు నాలుగు మూడు ఏడు, మళ్ళీ ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు చోట్ల వైసీపీ గెలుస్తోంది, రెండు చోట్ల టీడీపీ జనసేన గెలుస్తోంది, మూడు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక కడప పార్లమెంటు పరిధిలో ఎన్ని ఉన్నాయి చూద్దాం. నాలుగు మూడు ఏడు, మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే కడపకు సంబంధించి నాలుగు వైసీపీ గెలిచేస్తుంది. ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం మూడు చోట్ల ఇచ్చారు. ఆ మూడిట్లో మూడు మళ్ళీ వైసీపీకి వెళ్తాయా లేదంటే మూడిట్లో ఒకటి రెండు కానీ టీడీపీ జనసేనకు వస్తాయని చూడాలి. ఇప్పటికిప్పుడైతే నాలుగు వైసీపీ గెలిచేస్తుంది, మూడైతే టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక రాజంపేటలో, రాజంపేటలో రెండు రెండు నాలుగు మూడు ఏడు, రాజంపేట పార్లమెంటు పరిధిలో ఇక్కడ మళ్ళీ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఏడిట్లో రెండు వైసీపీ గెలిచేస్తుంది, రెండు టీడీపీ జనసేన గెలుస్తుంది, మూడు చోట్ల కీన్ కంటెస్ట్ పోటాపోటీ ఉంది. ఆ మూడిట్లో ఎవరికైనా వస్తాయనేది కూడా చూడాలి. ఇక కర్నూలు విషయానికి వద్దాం. కర్నూలు పార్లమెంటు పరిధిలో వైసీపీ మూడు స్థానాల్లో గెలవబోతుంది, ఒక చోట మాత్రం టీడీపీ జనసేన గెలవబోతుంది, మళ్ళీ ఇక్కడ మూడు స్థానాల్లో పోటాపోటీ ఉంది.
కర్నూలు పార్లమెంట్ పరిధిలో 3-3, 6-1-7 ఇక్కడ కూడా మళ్ళీ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నమాట. 7 3 వైసీపీ గెలిచేస్తుంది, 1 మాత్రం టీడీపీ జనసేన గెలుస్తుంది, మిగతా 3 చోట్ల కొంత టఫ్ ఫైట్ ఉన్నట్టు కనిపిస్తుంది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో చూస్తున్నాము, ఇక్కడ మళ్ళీ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అక్కడ మ్యాక్సిమం ఒక 7 స్థానాలు అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 మెజారిటీ స్థానాలు ఇక్కడ టీడీపీ జనసేనకి మనకి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నంద్యాలలో మళ్ళీ 7 స్థానాలు ఉంటే 1 వైసీపీకి, 1 టీడీపీ జనసేనకి, 5 చోట్ల పోటాపోటీ ఉంది. ఈ 5 అధికార వైసీపీ ఎన్ని గెలుస్తుంది, టీడీపీ జనసేన ఎన్ని గెలుస్తుందో ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. 5 చోట్ల అయితే పోటాపోటీగా కనిపిస్తోంది. ఇక అనంతపురం పార్లమెంట్ పరిధిలో మళ్ళీ ఇక్కడ 7 స్థానాలు ఉన్నాయండి అసెంబ్లీ స్థానాలు. 1 మాత్రం వైసీపీ గెలిచేస్తుంది, 3 మాత్రం టీడీపీ జనసేనకు వెళ్ళిపోతున్నాయి. 3 చోట్ల మళ్ళీ పోటాపోటీ ఉంది. ఆ 3 ఎవరికి ఎన్ని దక్కుతాయనే చూడాలి. ఇక హిందూపూర్ పార్లమెంటు పరిధిలో ఎన్ని స్థానాలు ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ 7 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 వైసీపీ గెలిచేస్తుంది, 2 టీడీపీ జనసేన గెలిచేస్తుంది, 3 చోట్ల మాత్రం పోటాపోటీ ఉంది. సో దీన్ని బట్టి మనకి మొదటి నుంచి కూడా చూసుకుంటే కనుక 25 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 6-7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఆ 6-7 ఏ పార్టీ ఎన్ని స్థానాలు డెఫినెట్గా కైవసం చేసుకోబోతుంది, పోటాపోటీ ఆ నియోజక పరిధిలో ఏ స్థానాలు ఉండిపోతుంది అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ మనం రిజల్ట్ చూస్తే కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 28 స్థానాల్లో డెఫినెట్గా అధికార వైసీపీ గెలుస్తుంది. 74 ఇక్కడ మనం చూడొచ్చు, 74 స్థానాల్లో టీడీపీ జనసేన గెలవబోతుంది కూటమి. ఇక 73 పోటాపోటీ అని చెప్పుకున్నాం కదా, క్లారిటీ లేనటువంటి స్థానాలు, అక్కడ టఫ్ ఫైట్ ఉండే స్థానాలు 73 అనమాట. ఈ 73 ఇప్పుడు ఇక్కడ మనకి మెజారిటీ 74 స్థానాలు టీడీపీ జనసేన గెలిచేసాయి, ఇక్కడ 28 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఇంకా మిగిలిన 73 స్థానాల్లో ఇప్పుడు టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, మళ్ళీ వైసీపీకి ఆ 73 ఎన్ని దక్కుతాయి, ఎందుకంటే చాలా పోటాపోటీ ఉందని చెప్తున్నారు. అంటే అభ్యర్థుల ప్రకటన అనేది లేదు, అభ్యర్థులు ఇంకా డిసైడ్ కాలేదు ఆయా నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఏ అసెంబ్లీ సెగ్మెంటు ఏ పార్టీ అభ్యర్థికి వెళ్తుంది అనేది కూడా వీళ్ళకి ఆ టీడీపీ జనసేన కూడా ఇంకా క్లారిటీ లేదు. అభ్యర్థులు అంటే పొత్తు విషయం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, సీట్ల ప్రకటన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరనేది ఏ పార్టీ పోటీ చేస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ వైసీపీ కూడా ఇప్పుడే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో 175 స్థలానికి క్లారిటీ లేదు. అందుకే క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్కి ముందు చేసినటువంటి ఈ సర్వేగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ల ఫేసుల మీద ఓన్లీ పార్టీల వారీగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇలాంటి పరిస్థితి ఉంది. మనకి దీన్ని బట్టి ఒక క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమి అయితే ఒక వేవ్ అయితే కనిపిస్తోంది. టీడీపీ జనసేన ఎక్కువ స్థానాలు సంపాదించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే టీడీపీ జనసేన వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అధికారంలో అంటే ఎన్ని స్థానాలు వస్తాయి అనేది ఒక క్లారిటీ లేకపోయినా సరే అధికారం మాత్రం వీళ్ళకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది ఈ సర్వే బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ.